సంపూర్ణ కార్తీక మహాపురాణము పదియవ రోజు పారాయణము స్థితినిగాను రహస్యమైన వానిగా అద్వితీయునిగాను కీర్తింపబడేవాడా సూర్యచంద్ర శివబ్రహ్మదుల చేత మహారాజాధి రాజుల చేత స్థుతింపబడే రమణీయ పాద పద్మాలు గలవాడా నీకు నమస్కారము పంచభూతాలు సృష్టి సంభూతాలైన సమస్త చరచరాలు కూడా నీ విభూతులే అయి ఉన్నాయి శివ సేవిత చరణ నువ్వు పరమము కంటేనూ పరముడవు నువ్వే సర్వాధికారివి స్థావర జంగమరూపమైన సమస్త ప్రపంచము కూడా దానికి కారణ బీజమైన మాయతో సహా నీయందే ప్రస్ఫుట్మవుతోంది సృష్ట్యాదిని మధ్యలోనూ తదంతమున కూడా ప్రపంచమంతా నువ్వే నింది ఉంటావు భక్ష్య భోజ చౌష్య చతుర్విధాన రూపుడవు యజ్ఞ స్వరూపుడవు కూడా నీవే అమృతమయము పరమ సుఖప్రదము అయిన నీ సచ్చిదానంద రూప సంస్మరణ మాత్రము చేతనే ఈ సంసారము సమస్తము వెన్నెట్లో సముద్రములా భాసిస్తోంది హే ఆనంద సాగారా ఈశ్వర స్వరూప సమస్తానికి ఆధారము సకల పురాణసారము కూడా నీవే అయి ఉన్నావు ఈ విశ్వము సమస్తము నీ వల్లనే జనించి తిరిగి నీ ఎందే లయిస్తూ ఉంది ప్రాణులందరి హృదయాలలోనూ ఉండేవాడిని ఆత్మవాచ్యుడవు అఖిలవంద్యుడవు మనోవాద గోచరుడవు అయిన నువ్వు కేవలము మాంసమయాలైన భౌతిక నేత్రాలకు కనిపించవు గదా తండ్రి ఓ కృష్ణ ఈశ్వర నారాయణ నీకు నమస్కారము నీ ఈ దర్శన ఫలముతో నన్ను ధన్యుని చెయ్యి దయామతివై నన్ను నిత్యము పరిపాలించు జగదేక పూజ్యుడవైన నీకు మ్రొక్కడం వలన నా జన్మకు సాఫల్యాన్ని అనుగ్రహించు దాతవు నేతవు కృపాసముద్రుడు అయిన నీవు సంసార సాగరములో సంకటాల పాలవుతున్న నన్ను సముధరించు హే శుద్ధచరిత త్రిలోకనాథ त्रिलोकवासी अनंता आदि कारण परमहंसवती गुणतीता, गुरु दयामया विष्णु नीकू नमस्कार निधाब्दीवासी स्वर्गापवर्ग प्रद अभेदा, तेजोमया, साधुवृत्पदिता ఆత్మారామా దేవదేవేశ నీకిదే నమస్కారము సృష్టి స్థితి లేఖరా వైకుంఠవాస బుద్ధిమంతులైన వారు ఏ నీ పాదాల ఎందలి భక్తి అనే పదవ చేత సంసార సాగరాన్ని తరించి నీ సారూప్యాన్ని పొందగలుగుతున్నారో అటువంటి తేజస్వరూపాలైన నీ పాదాలకివే నా ప్రణామాలు వేదాల చేతగాని శాస్త్రతర్క పురాణ నీతి కావ్యాదుల చేతగాని మానవులు నిన్ను దర్శించలేరు నీ పాదసేవ భక్తి అనే అంజనాలను ధరించగలిగిన వాళ్లు మాత్రమే నీ రూపాన్ని భావించగలిగి ఆత్మస్వరూపునిగా గుర్తించి తరించగలుగుతున్నారు ప్రహ్లాద ధ్రువ మార్కండేయ విభీషణ ఉద్ధవ గజేంద్రాది కోటులను రక్షించిన నీ నామస్మరణ మాత్రము చేతనే సమస్త పాపాలు నశించిపోతున్నాయి

ఈ విధంగా తెరపిలేని పారవస్యంతో తనను స్థుతిస్తున్న జ్ఞానసిద్ధుణ్ణి చిరునవ్వుతో చూస్తూ జ్ఞానసిద్ధ నీ స్తోత్రానికి నేను సంతోషభరితుడనయ్యాను ఏమీ వరం కావాలో కోరుకో అన్నాడు విష్ణుమూర్తి హే జగన్నాథ నీకు నాయన్ను అనుగ్రహమే ఉన్నట్లయితే నాకు సాలోక్యాన్ని వైకుంఠం ప్రసాదించు మని కోరాడు జ్ఞానసిద్ధుడు తథాస్తు అని దీవించి తార్యవాహనుడైన శ్రీహరి ఇలా చెప్పసాగాడు నీ కోరిక నెరవేరుతుంది కాని అత్యంత దురాత్ములతో నిండిపోతున్న ఈ నరలోకములో మహాపాపాత్ములు సైతము సులువుగా తరించే సూత్రాన్ని చెబుతున్నాను విను సత్పురుష నేను ప్రతి శుద్ధ దశమి నాడు సమేతుడనే పాలసముద్రములో పవలించి కార్తీక కార్తీకశుద్ధ నాడు మేల్కొంటాను నాకు నిద్రాసుఖాన్నిచ్చే ఈ నాలుగు నెలలు ఎవరైతే సద్వతాలను ఆచరిస్తారో వారు విగత పాపులై నా సాన్నిధ్యాన్ని పొందుతారు విగ్ధులు వైష్ణవులు అయిన నీవు నీ సహవ్రతులు కూడా నేను చెప్పిన చాతుర్మాస్య వ్రతాచరణను చేయడు చాతుర్మాస్య వ్రతాచరణ శూన్యులైన వాళ్లు బ్రహ్మహత్యా పాతక ఫలానని పొందుతారని తెలుసుకోండి నిజానికి నాకు నిద్రమెలకువ కల అనే అవస్థాత్రయమేదీ లేదు నేను వానికి అతీతుడను అయినా నా భక్తులను పరీక్షించటానికి నేనలా నిద్రామిషతో జగన్నాటక రంగాన్ని చూస్తుంటానని గుర్తించు చాతుర్మాస్యాన్నే కాకుండా నీవు నాపై చేసిన స్తోత్రాన్ని త్రికాలములందు పఠించే వాళ్లు కూడా తరిస్తారు వీటిని లోకంలో ప్రచారం చేసి లోకోపకారానికి నడుం కట్టు ఈ విధంగా చెప్పి ఆదినారాయణుడు ఆషాఢ శుక్ల దశమి నాడు పాలసముద్రాన్ని చేరి శేషతల్పముపై సేనించాడు అంగీరస ఉవాచ ఓయి నీవడిగిన చాతుర్మాస్య వ్రత మహిమ ఇది దురాత్ములైనా పాపులైనా సరే హరిపరాయణులై ఈ చాతుర్మాస్య వ్రతాచరణ చేసే బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర స్త్రీ జాతుల వారందరూ కూడా తరించి తీరుతారు ఈ వ్రతాన్ని చేయని వాళ్లు గోత్రహత్య ఫలాన్ని కోటి జన్మలు సురాపానము చేసిన పాపాన్ని పొందుతారు భక్తులతో ఆచరించే వాళ్లు వంద యజ్ఞాలు చేసిన ఫలాన్ని అంత్యంలో విష్ణులోకాన్ని పొందుతారు ఏకోన వింశోధ్యాయ సమాప్త పంతొమ్మిదవ అధ్యాయము వింశాధ్యాయము జనకుని కోరికపై వశిష్ఠుడు ఇంకా ఇలా చెప్పసాగాడు ఓ మిథిలారాజ్య ధౌరేయ ఈ కార్తీక మహాత్మ్యమును గురించి అత్యగస్తమునుల నడుమ జరిగిన సంవాదమును తప్పనిసరిగా తెలుసుకోవాలి ఒకనాడు అత్రిమహాముని అగస్త్యుని చూసి కుంభ సంభవ లోకత్రయోపకారము కోసము కార్తీక మహాత్మ్య బోధకమైన ఒకనొక హరిగాధను వినిపిస్తాను విను వేదముతో సమానమైన శాస్త్రముగాని ఆరోగ్యానికి ఈడైన ఆనందముగాని హరికి సాటియైన దైవముగాని కార్తీకముతో సమానమైన నెలకాని దీపదానాలు విష్ణువర్చనల వలన సమస్త వాంఛలు సమకూరుతాయి ముఖ్యముగా కలియుగ ప్రాణులు కేవలము విష్ణుభక్తి వలన మాత్రమే విజయ వివేక విజ్ఞాన యశోధన ప్రతిష్టాన సంపత్తులను పొందగలుగుతారు ఇందుకు సాక్షిభూతముగా పురంజీని ఇతిహాసాన్ని చెబుతాను పురంజీయోపాఖ్యానము త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడైన పురంజీయుడనే వాడు అయోధ్యను పరిపాలించేవాడు సర్వశాస్త్రవిడు ధర్మజ్ఞుడు అయిన ఆ రాజు అత్యధికమైన ఐశ్వర్యము కలగడంతో అహంకరించినవాడై బ్రాహ్మణ దేవ దేవబ్రాహ్మణ భూహర్త సత్యశచ విహీనుడూ దుష్టపరాక్రమయుక్తుడు దుర్మార్గవర్తనుడూ అయి ప్రవర్తింపసాగాడు తద్వారా అతని ధర్మబలము నశించడంతో సామంతులైన కాంబోజ కురుజాదులు అనేక మంది ఏకమై చతురంగ బలాలతో వచ్చి అయోధ్యను చుట్టి ముట్టడించారు ఈ వార్త తెలిసిన పురంజేయుడు కూడా బలమదయుక్తుడై శత్రువులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు పెద్ద పెద్ద చక్రాలున్నది ప్రకాశించేది జెండాతో అలంకరించబడినది ధనుర్బాణాధిక శస్త్రాస్త్రాలతో సంపన్నమైనది అనేక యుద్ధాలలో విజయం సాధించినది చక్కటి గుర్రాలు పూంచినది తమ సూర్యవంశామయమైనది అయిన రధానది రోహించి రధ గజ తురగ పదాతలు అనబడే నాలుగు రకాల బలముతో నగరము నుండి వెలువడి చుట్టుముట్టిన శత్రు సైన్యములపై విరుచుకుపడ్డాడు ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే ఏకోన వింశతి వింశతి అధ్యాయో పంతొమ్మిది ఇరవై అధ్యాయములు పదియవ దశమదిన నాటి పారాయణము సమాప్తము పదకొండవ రోజు పారాయణము ఏకవింశాధ్యాయము యుద్ధ వర్ణనము అత్రి వాచ అగస్త్య సాధారణమైన దొమ్మిగా కొట్లాటగా ప్రారంభమై మారి ఆ సమరమొక మహాయుద్ధముగా పరిణమించినది అస్త్రశస్త్రాలతో పదునైన బాణాలతో వాడివాడి గుదియలతో ఇనుపకట్ల తాడికరలతో ఖడ్గా పట్టిన ముసల సూల భల్లాతక తోమర కుంభ కుఠారాద్యాయుధాలతో ఘోరముగా యుద్ధము చేశారు ఆ సంకుల సమరములో కాంభోజరాజు మూడు వందల బాణాలను ప్రయోగించి పురంజేని గొడుగును జెండాను రధాన్ని కూలగొట్టాడు అనంతరం ఇంకొక ఐదు బాణాలతో గుర్రాలను కూల్చివేశాడు మరికొన్ని బాణాలతో పురంజీయుని గాయపరిచాడు అందుకు కోపించిన పురంజీయుడు బ్రహ్మాస్త్ర మంత్రముతో అభిమంత్రించిన పదునైన పది బాణాలను కాంభోజ రాజుపై వేశాడు ఆ బాణాలు కాంభోజుని కవచాలని చీల్చి గుండెలో దిగబడ్డాయి రక్తం ధారాపాతంగా కారుతుండగా తన వక్షంలో గృచ్చుకున్న బాణాలను పెరికి తీసి ఆ కాంభోజ మహారాజు ఓ పురంజయ నేను పరుల సొమ్ముకు ఆశపడేవాడిని కాను నీవు పంపిన బాణాల్ని నీకు త్రిప్పి పంపుతున్నాను తీసుకో అంటూ వానినే తన వింట సంధించి పురంజీయుని మీదకు ప్రయోగించాడు ఆ బాణాలు పురంజీని సారథిని చంపివేశాయి ధనుస్సును ముక్కలు చేశాయి పురంజీవిని మరింత గాయపరిచాయి అంతటితో మండిపడిన అయోధ్యాధిపతి ఇరవై రెక్కల బాణాలను సంధించి వాటిని ఆకర్ణాంతము లాగి కాంబోజునిపై వదిలాడు ఆ ఇరవై బాణాలు ఏకకాలములో అతగాడి గుండెలలో నుండి వీపు గుండా దూసుకుపోవడంతో కాంబోజరాజు మూర్చెల్లాడు దానితో యుద్ధము మరింత భయంకరమైనది తెగిన తుండాలతో ఏనుగులు నరకబడిన తలలతో గుర్రాలు విరగిపడిన రథాలు స్వేచ్ఛగా దొర్లుతున్న రథచక్రాలు తలలు మొండేలు వేరుగాబడి ఎడం ఎడంగా పడి గెలగలా తన్నుకుంటున్న కాల్బంటుల కలేబరాల్తో కదనరంగమంతా కంటిగింపుగా తయారైంది మృత వీరుల రక్తమక్కడ వాగులు కట్టి ప్రవహించసాగింది అటువంటి ఆ భీషణ భీభత్స సంగ్రామములో అధర్మి అయిన పురంజీవుని బలం క్రమక్రమంగా క్షీణించిపోయింది కురుజాది వీరుల విజృంభణను తట్టుకోలేక ఆ సాయంకాలానికి సమరభూమిని వదిలి పట్టణంలోనికి పారిపోయాడు అంతఃపురము చేరి ఆనాటి శత్రువుల విజయానికి పడిపడి దుమకిస్తున్న పురంజీవుని చూసి సుశీలుడు అనే పురోహితుడు మహారాజా శత్రువైన ఆ వీరసేనుని గెలవాలనే కోరిక గనుక బలవత్తరంగా ఉంటే ఈ క్షణమే భక్తిప్రపత్తులతో విష్ణువును ఒక్కటే మార్గము రాజా ఇది కార్తీక పూర్ణిమ కృత్తికా నక్షత్రయుతుడై చంద్రుడు షోడశ కళాశోభాయమానముగా ఉండే ఈ వేళ ఈ ఋతువులో లభించే పూలను సేకరించి హరిముందు మోకరించి పూజించు విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించు ఆయన ముందర గోవింద నారాయణ ఇత్యాది నామాలతో మేడతాడాలతో పాడు ఆ పాటలతో పరవశుడవై ముందు నర్తించు అలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహము వల్ల నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు కార్తీక మాసములో తనను ఆరాధించే భక్తుల రక్షణార్థం వేయి అంచులతో భయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు ఈ కార్తీక పుణ్యమహిమను చెప్పడం ఎవరి వల్ల అయ్యే పని కాదు భూపతి ఈనాటి నీ ఓటమికి కారణం సైన్యబలం లేకపోవడం గాని నీకు శరీర బలం లేకపోవడం గాని కానే కాదు సుమా మితిమీరిన అధర్మవర్తనం వలన నీ ధర్మఫలం తద్వారా దైవబలం తగ్గిపోవడమే నీ పరాజయానికి కారణం కాబట్టి పురంజయ శోకాన్ని వదిలి భక్తితో శ్రీహరిని సేవించు కలతమాని కార్తీక వ్రతాన్ని ఆచరించు ఈ కార్తీక వ్రతం వలన సుఖ సౌభాగ్య సంతానాలు సంగటిల్లి తీరుతాయి నా మాటలను విశ్వసించు ఏకవింసోధ్యాయ సమాప్త ఇరువది ఒకటవ అధ్యాయము ద్వావింశాధ్యాయము రెండవ నాటి యుద్ధము పురంజీవిని విజయము అత్రిమహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు అదస్త్య ఆ విధంగా సుశీలుడు చేసిన బోధతో పురంజీయుడు తక్షణమే విష్ణువాలయానికి వెళ్లి వివిధ ఫలపుష్ప పల్లవ దళాదిగా విష్ణువును షోడసోపచారాలతో పూజించి ప్రదక్షిణ నమస్కారాలర్పించి మేడతారాలతో ఆయనను కీర్తించి పారవస్యంతో నర్తించాడు అంతేకాదు బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి దానికి కూడా పూజలు చేశాడు దీపమాలికలు వెలిగించి అర్పించాడు ఆ రాత్రంతా అలా విష్ణుసేవలో విలీనుడైన పురంజీయుడు మరుసటి రోజు ఉదయమే శేషసైన్య సమేతుడై పునః యుద్ధరంగాన్ని చేరాడు నగర సరిహద్దులను దాటుతూనే శత్రువులను సమరానికి ఆహ్వానిస్తూ భీషణమైన ధనుష్టంకారాన్ని చేశాడు ఈ టంకారం చెవినబడిన కాంభోజ కురుజాది బలాలు పురంజీయుడిని ఎదుర్కొన్నాయి వజ్రాల వంటి కత్తులతోనూ పిడుగుల వంటి బాణాలతోనూ అమిత వేగవంతాలు ఆకాశానికి సైతం ఎగరగలిగినవి అయిన గుర్రాలతోనూ ఐరావతాల వంటి ఏనుగులతోనూ అన్యోన్య జయకాంక్ష తత్పరులై ప్రాణాలకు తెగించి పోరాడే కాల్బాలతోనూ క్రమక్రమంగా యుద్ధం దుర్నిరీక్షమానంగా పరిణమించసాగింది గత రాత్రి పురంజేయుడు చేసిన పూజలకు సంతుష్టుడైన గరుగగమనుడు అతనికి దైవబలాన్ని తోడు చేయడం వలన ఆనాటి యుద్ధంలో శత్రురాజుల శక్తులన్నీ ఉడిగిపోయాయి కాంభోజుల గుర్రాలు కురుజాదుల ఏనుగులు వివిధ రాజుల రథబలాలు వైరికూటం యొక్క పదాతి బలాలు దైవకృపా ప్రాప్తుడైన పురంజీయుని ముందు చిత్తు చిత్తుగా ఓడిపోయాయి పురంజీయుడి పరాక్రమానికి విసిపోయిన పగవారందరూ ప్రాణభీతితో రణరంగాన్ని వదలి తమ తమ రాజ్యాలకు పరుగులు తీశారు అంతటితో విష్ణువనుగ్రహం వలన విజయాన్ని పొందినవాడై పురంజీయుడు ప్రవేశం చేశాడు విష్ణువు అనుకూలుడైతే శత్రువు విష్ణువు ప్రతికూలుడైతే మిత్రుడే శత్రువవుతాడు దేనికైనా దైవబలమే ప్రధానం ఆ దైవబలానికి ధర్మాచరణమే అత్యంత ముఖ్యం అటువంటి ధర్మాచరణలో ప్రప్రదమైన కార్తీక వ్రత ధర్మానుష్ఠానంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో వారి సమస్త దుమ్హాలు కూడా చిటికెల మీదనే చిమిడిపోతాయి అగస్త్య విష్ణు భక్తి సిద్ధించడమే కష్టతరం అందున కార్తీక వ్రతాచరణ శక్తి శక్తి కలగడం ఇంకా కష్టతరం కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతము శ్రీహరిసేవ వదలకుండా చేస్తారో వాళ్లు శూద్రులైనా సరే వైష్ణవోత్వములుగా పరిగణింపబడతారు విధులైన బ్రాహ్మణులైనప్పటికీ కూడా ఈ హరిసేవ కార్తీక వ్రతాచరణలు లేని వాళ్లు కర్మచండాలు లేనని గుర్తించు ఇక వేదవేత్తయే హరిభక్తుడై కార్తీక వ్రతనిష్ఠుడైనా వాని ఎందు సాక్షాత్తు ఆ విష్ణువు నివసిస్తారని చెప్పబడుతోంది ఏ జాతి వాళ్లైనా సరే ఈ సంసార సాగరానుంచి బయటపడి ఉత్తమగతుల్ని పొందాలనే కోరికతో విష్ణువుని అర్చించినట్లయితే తక్షణమే వాళ్లు తరించుకుపోయినట్లుగా భావించు అగస్త్య స్వతంత్రుడుగాని పరతంత్రుడుగాని హరి పూజాసక్తుడై ఉంటేనే ముక్తి భక్తులక శ్రీహరి విష్ణువుకి భక్తులు అన్యోన్యానురాగబద్దులై ఉంటారు భక్తులకు ఇహపరాలు రెండింటినీ అనుగ్రహించి రక్షించగలిగిన ఏకైక దైవం ఆ వాసుదేవుడే విశ్వమంతటా నిండి ఉన్న ఆ విష్ణువునందు భక్తి ప్రవర్తులున్న వారికి మాత్రమే కార్తీక వ్రతావకాశం చేజిక్కుతుంది కాబట్టి సమ్మతము సకల శాస్త్ర సారము గోప్యము సర్వప్రతోత్తమోత్తమము అయినా ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించినా కనీసం కార్తీక మహాత్మ్యాన్ని మనస్ఫూర్తిగా విన్నా కూడా వాళ్లు విగత పాపులై అంత్యంలో వైకుంఠం చేరుకుంటారు మహత్వపూర్వకమైన ఈ ఇరవై రెండవ అధ్యాయాన్ని శ్రాద్ధకాలంలో పఠించడం వలన పితృదేవతలు కల్పాంత తృప్తిని పొందుతారు సుమా త్రయోవింశాధ్యాయము పురంజీని మోక్షము హే అత్రి మునీంద్ర విష్ణుకృప వలన విజయుడైన పురంజీయుడు ఆ తరువాత ఏమి చేశాడో వివరించు అని అగస్త్యుడు కోరడంతో అత్రి ఇలా చెప్పసాగాడు భగవత్కృప వలన భండన భూమిలో విజయలక్ష్మి వరించిన పురంజీయుడు అమరావతిలో ఇంద్రునివలె తన అయోధ్యలో అత్యంత వైభవంతో ప్రకాశించాడు గతంలోని దుష్టభావాలను విసర్జించి సత్యశచపాలనం నిత్యధర్మాచరణం దానశీలత యజ్ఞయాగాది నిర్వహణలు ఇత్యాదులు చేస్తూ ప్రతివర్ష ప్రయుక్త కార్తీక వ్రతాచరణం వలన విగత కల్మషుడై విశుద్ధుడై అరిషడ్వర్గాన్ని జయించి పరమ పరమవైష్ణవుడై మనసాగాడు అంతేగాదు కూడా శ్రీహరి పూజా ప్రియుడై ఏ దేశాలలో ఏ క్షేత్రాలలో తీర్థాలలో విష్ణువును ఏ విధాలుగా పూజించడం వలన తన జన్మ తరుస్తుందా అనే తపనతో ఉండేవాడు అంతగా హరిసేనా సంవిధాన సంతృప్తుడైన కారణంగా ఒకనాడు ఆకాశవాణి పురంజయ కావేరీ తీరంలో శ్రీరంగ క్షేత్రం ఉంది శ్రీరంగనాథుడనే పేర అక్కడ వెలసి ఉన్న విష్ణువును కార్తీక మాసంలో అర్చించి జనన మరణాల నుంచి కడతేరుమని ప్రబోధించడంతో రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి తగినంత చతురంగ బలయుక్తుడై అనేక తీర్థక్షేత్రాలను దర్శిస్తూ అక్కడక్కడ యోగ్య విధిగా శ్రీహరినే అర్చిస్తూ కావేరీ మధ్యంగతమైన భూలోక వైకుంఠమైన శ్రీరంగాన్ని చేరి కార్తీక మాసమంతా కావేరీ నదిలో స్నానాదులని శ్రీరంగంలో రంగనాథ సేవలను చేస్తూ ప్రతిక్షణము కూడా కృష్ణ గోవింద వాసుదేవ శ్రీరంగనాథ హరినే స్మరిస్తూ జపదానాది విద్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించి వ్రతం పూర్తి చేసుకుని పునః అయోధ్యను చేరుకున్నాడు అనంతరం ధర్మకామం వలన సత్పుత్ర పోత్రాదుల్ని పొంది కొన్నాళ్లు సర్వభోగ వివర్జితుడై భార్యాసమేతంగా వానప్రస్థమును స్వీకరించి కార్తీక వ్రతాచరణ విష్ణు సేవలలోనే లీనమై తత్పుణ్యవసాన అంత్యంలో వైకుంఠాన్ని చేరుకున్నాడు ఏం శ్రీస్కాంద పురాణాంతర్గ కార్తీక మహాత్మ్య ఏకవింశాద్వా వింసాధ్యాయో ఇరువది ఒకటి ఇరువది రెండు ఇరువది మూడు అధ్యాయములు పదకొండవ ఏకాదశ దిన నాటి పారాయణము సమాప్తము